రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా అభివృద్ధి జరిగింది దీని గురించి ప్రతిపక్షాలు ఏమీ జరగలేదని చెప్పి కూడా అనుకుంటున్నారు మళ్ళా మీరేమంటారు అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు వాళ్ళ ప్రతిపక్షాల మాటనే అది తీరు అది యాక్చువల్లీ అంటే అభివృద్ధి అంటే ఆంధ్రలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధి చేశాడనేది ప్రజలకు తెలుసు ప్రజలకు ఇప్పుడు దాదాపుగా ఏపీలో వచ్చేసి మహిళలు తీసుకోండి పసుపుకింగ్ కింద డబ్బులు అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పింఛనని మాట నిలబెట్టుకున్నారు మళ్ళా మన తల్లులకి పెద్ద మనుషులకి ఖచ్చితంగా ఇది 1000 రూపాయలు కూడా చాలదు ఇంకా వీళ్ళకి ఇంకా మేలు చేయాలని 2000 ఏచి చూపించిన ఘనత ఎవరుదయ అంటే ఒక చంద్రబాబు నాయుడు అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది నాకు తెలిసినంత వరకు ఇది పక్కా అండి అభివృద్ధి అంటే రాష్ట్రంలోనే బడ్జెట్ అనేది కేటాయించకుండా మోడీ ఒక జగను అభివృద్ధి చేసలేడు అంత దోచుకొద్దింటున్నాడు అనేది అది వాళ్ళ అవివేకత్వం ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకు కూడా తెలుసు ఏపీలోన రాజధాని సరిగ్గా లేదు ఒక డబ్బులు సరిగ్గా ఇస్తలేదు మన కేంద్ర ప్రభుత్వం అనేది కూడా తెలుసు అభివృద్ధి చేయడం అనేది వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలియదు ఇప్పుడు చూపించిన అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారని నేను చెప్తున్నాను ఈ ఎలక్షన్ ముందే వరాలు ప్రజల మీద వరాలు ప్రకటించినాడని అంటున్నారు ప్రతిపక్షాలు ఎన్నికల స్టంట్ అని అందరూ అంటున్నారు దానికి మీరేమంటారు డబ్బు లేని సమయంలోనే చూసుకొని వెల్లడించారు నాకు తెలిసినంతవరకు డబ్బులు ఆ టైంకు ఉన్నాయి ఇంతకుముందు కేంద్రం ఏం చేసింది అతనికి వేసిన 350 ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినాయి దాన్ని ఆమోదించాడు ప్రభుత్వానికి ఆమోదించాడు అది ప్రతిపక్షాల కుట్ర అది ప్రతిపక్షాల కుట్ర ఎలక్షన్ ముందు ఎలక్షన్ అనేది అది తప్పు ఎలా అంటే అది ఖచ్చితంగా తప్పు ప్రతిపక్షాలు అది మన రాష్ట్రంలో బడ్జెట్ లేనందుకు చూసుకొని చంద్రబాబు నాయుడు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలని చేసుకొని దాన్ని వదిలేశాడు ఇప్పుడు మహిళలు కానీ మిగతా మహిళా సంఘాలు కానీ ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి మహిళా సంఘాలు కూడా చాలామంది అంటున్నారు మళ్ళీ దీని గురించి కొంతమంది చెప్తుంటారు ప్రతి ఒక్క వాళ్ళకి మనం సమాధానం ఇవ్వలేము ఎవరికైనా తెలుసుకోండి ప్రతి ఒక్కరు మహిళలకి ఒక పసుపు కుంకుమ కింద కానీ చిన్న వ్యాపారులు కానీ లోన్ విషయంలో కానీ ప్రతి ఒక్క మహిళలకి న్యాయం జరిగింది న్యాయం జరగలేదని ప్రతిపక్షాల మాట కానీ అంతకుముందు ఏం లేదు ఒక ఇద్దరు ముగ్గురు జరగలేకుంటుంది అదొక్కదానికి మహిళలకి జరగలేదు అవి అవన్నీ ప్రతిపక్షాల అవివేకం అని నేను చెప్తున్నాను